తల్లలు పడతాయి అక్కడ లోపల నుంచి చపాతీ తీసి తీసుకున్నారు వీళ్ళకి పోగొట్టడానికి నేను చూసేదంతా వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ పోవడానికి పోగొట్టడానికి ఇక్కడ ఇనపగోళంలో ఆకాశం వేధిస్తున్నది ఆ దాంతో పాటు మనం వేధిస్తున్నది అక్కడ జరుగుతున్నది ఏమాత్రం అది కత్తివి అనుకుంటున్నది కదా తను ఎంత ప్రియం అనుకుంటున్నాడు వాడు అంత హ్యాపీగా ఉన్నాడు ఒక్కొక్కప్పుడు ఇంటి కాదు మన రాజు ఇంటి అందులో ఎక్కడ వచ్చిందంటే ఇంకా బాడీ అనేది స్థూల శరీరం ఉంది కనుక చేయలేము తప్పు రమ్మంటే మనం వెళ్ళలేము కానీ మనం మన స్పిరిట్ మన దాంట్లో దాంట్లో చూడిపోతుంది ఆడా పక్కలో వచ్చి మనం చేస్తారు భజనలో ఈ సంతలు చూసారు కదా కట్ట ఎవరు ఎవరు నా కృష్ణకే మనకి ఇద్దరుగా ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు ఆ ప్రేమ అనేది ఒక్కొక్క దాని వల్ల వాడు పొందుతున్నారు వాడికి వాళ్ళు పొందుతున్నారు ఎవరు కూడా లిబరేషన్ కోసం నా దగ్గరికి ఎవరు రాలేదు అది కూడా పనుల వర్తితో తను కానీ ఆ వైపుకి నడిపించకుండా వెళ్ళలేదు అప్పే పెట్టడం లేదు అక్కడి నుంచి మాట కొంచెం దాటారా మరి చోట కొత్త ఒక్కొక్కడికి ఆ బ్యాలెన్స్ లోనే ఉంచుతాను వారికి తెలియదు తెలీదు తెలిస్తే ఒక క్షణం ఉండలేదు ఇక్కడ గట్టిగా చేసిన తప్పుకి ఆ డిజర్వ్ అవని అవని దాన్ని కూడా ఎక్కువ పడతాయి నేను మొదట్లో కాకుండా ఇప్పుడు లిబరేషన్ కోసం మళ్ళీ మీరు చెప్తా కొంచెం ఆలోచించి మర్చిపోవాలి అది కూడా బాగుంటుంది కదా బాగుంటుంది ఉంటుంది కావాలి అని అనిపించుకునే బాగా కలగలేదు బాగా కలగ కలుగు కలిగినప్పుడు ఇంకా అది కూడా పోతుంది రావాలి మురుగా మీ దగ్గర నేను పాడడానికి వచ్చాను ఏం పాడాలని ఎంత బాగుంటుందా పాట జన్మకి బాధలు అనిపించే కన్నా ఒకసారి అయిపోతే అది కండిషనే ఆ కండిషన్ చెప్పుకుందండి ఆ పాట కోసం రావాలనుకోండి అదే బాధ రావాలనుకోవడం కూడా ఒక డిజైరే డిజైరే లేకుండా హాయి ఎన్ని లేకనే అది కాదు ప్యారెంట్ లాగైపోవాలి నేనేం లిబరేషన్ కోరుకోలేదు కానీ ఏదన్నా చూస్ చేసుకోవాల్సి వస్తే ఇదే చాయిస్ లేదంటే లేకపోతే నాకు కావాల్సింది భగవాన్ ప్రేమ అంతే భగవాన్ ప్రేమ కూడా నాకు మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద వస్తుంది పీపుల్ మీద ఇంటి దగ్గర ఒకటే సమానమైన ప్రేమ ఆయనకి ఎట్ట కదుగుతుంది అది ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకటే నా ఏమన్నా ఉంటే
అనేది ఆ లవ్ అయిపోయినప్పుడు చూపిస్తున్నావు అది కూడా ఉండదు ఆ పాటు చూస్తున్నావు లవ్ అయి ఉన్నప్పుడు ఇంకేముంటుంది ఏముండదు ఒకటే నేను ఒకళ్ళ నరికినా ఒకటే అది ప్రేమ అదే భగవద్గీత అలా ప్రేమ ఇంకేముంది ప్రేమ అయిపోవడం అయిపోకుండా అది నిలబెట్టదు ఆఖరి ప్రేమ లేకుండా వాడు ఉన్నవాడే వాడు జ్ఞానంటే వాడు తప్పకుండా ప్రేమ ప్రేమే ఇంకేమి కాదు అక్కడ చిన్న కథల్లో ఇది చాలా గొప్పగా మొగుడు అడ్డు అనిపించింది వాడు ఏదో బయట చేస్తుంటాడే అంటే మాట్లాడుతుంది అడిగేసేసి ఎక్కడ పడిపోయినాడో అడిగేది ఆ కొడుకు ఆ కొడుకు ఆవిడేదో చచ్చిపోయింది అయిందా కొడుకు పగపడ్డాడు మా తండ్రిని చంపిన వాడే నేను తప్పేసేయాలి అని బతుకుతాడు పెళ్లి పెద్ద అయిన తర్వాత అన్ని చోట్ల వెతికాడు ఓ చోటకు వెళ్ళేటప్పుడు తీసుకుంది అతను ఒక పెద్ద కొండ దొలిచేస్తూ ఉంటాడు దొలిచేస్తుంటే ఇతను వెళ్తాడు నువ్వే కదా మా నాన్న చంపింది మనుషుడికి ఇక్కడ దారి చేస్తున్నాను కొండ దాటి అవతలు వేపు చూడడం చాలా కష్టంగా ఉంది ఈ దండను తీసేసిన తర్వాత నువ్వు చంపేశాను నా పని అయిపోతుంది సరే అక్కడ ఏం లేదు ఇదేం తింటే వాడు ఎవరి మీద పగ పెట్టాడో అతనేం తింటుంటే వీడు అదే తింటున్నాడు వీడక్కడే ఉన్నాడు అతను పెడితేనే వీడికి దొరుకుతుంది అక్కడ ఏం లేదు అసలు అంత నిరామయం అయిన వీడికి వీడేం చేస్తాడు వీడికి ఏం పని లేదు పాట లేదు వీడు కూడా తోట ఇద్దరు కలిసి తోటారు వీడు ఏం పని వచ్చాడో మర్చిపోయినాడు అంత చేసి ఆ కన్నది ఎప్పటికో ఎప్పటికో అయిపోయింది అయిన తర్వాత అంతే గట్టిగా కాదు ఇప్పుడు మన మనిషి అసలు ఏముంది చంపడం అనే మాట రాలేదు ఏ జ్ఞానం సంపాదించేవారు నాకు అని వీడు వ్యక్తి అడుగుతారు నాడు ఈ లోపల ఇంత ఇంత చంపిన వాడు కొంత జ్ఞానం అయిపోయినారు ఏమి టన్నులు తీస్తున్నారు మీరు రాష్ట్రం వర్క్ చేసేటప్పటికి వాడికి ఏముంది అంటే ప్రేమ తప్ప ఏం లేదు అక్కడ ద్వేషం అనేది ఇక్కడ కుంభ చచ్చిపోయింది అతను అట్లాంటి మరి అంతకుండా కూడా మరి ఆ ప్రేమ ఎన్లైటన్మెంట్ తెచ్చేటప్పటికి అక్కడ ఏం లేదు ప్రేమ తప్ప ఏముండదు అక్కడ అది అది ప్రేమ అనుకొందరించిందమ్మా ఎవరు చెప్పగలరు ద్వేషం రెండు పక్కనే ఉంటాయి అది వెలుగు మీద అలాగే ఇదొక ప్యాషన్ పొందండి ప్యాషన్ ఒక ప్యాషన్ ఉంది అది మెల్లగా డైవర్ట్ అవుతుందేమో ప్రేమ కింద ఏది లేని వాళ్ళ నుంచి ఏది పుట్టదు నేను ఎలా ద్వేషించడం చేయలేదు ద్వేషమే అలా ద్వేషించండి నేను అనుకోవాలి అనుకుంటా లేదు చెప్పటం లేదు ద్వేషించమంటున్నాను బాగా అనుకుంటే సర్ప్రైజ్ చేస్తారు ఏది యాక్షన్ లోకి వచ్చినా మీకు సంఖ్యన పడుతుంది అన్నారు ద్వేషించండి కొట్టుకోండి ఏమైనా చేసుకోండి లోపల ఉండండి పైకి వస్తేనే మంచిది అదంతా మళ్ళీ అది యాక్షన్ లోకి వస్తే మళ్ళీ అది ఒక సంఖ్య కదా అసలు ఉండేనా పర్వాలేదేంటి ద్వేషం పుట్టుకొస్తుంది దాని అడుగుతున్న మాత్రం ప్రమాదం చేయొచ్చు కాదు రిక్వెస్ట్ చేయడం సప్రెస్ చేయడం చేస్తే అది పో అది బీజం పోదు ఇంకో ఛానల్ తీసుకుంటుంది ఇంకా బ్యాక్ ఛానల్ తీసుకుంటుంది పాపలు బాగా ద్వేషం కుంగిపోతూ ఉంటారు కుంగమే పడవలసిందే అంటే
ఇప్పుడు హామ్లెట్ ఏం చేయకూడదు అన్నారు. అది జరగవలసి ఉంటే చంపాడా పనిచ్చిపోయినాడు అంతే కదా. ఇదంతవరకు యాక్షన్ లో వచ్చిందా వస్తే మరి అదే అదే అండి. యాక్షన్ లో రాకూడదు దాన్ని అణచుకోకూడదు. ఆ కంట్రోల్ కంట్రోల్ చేసుకోగలిగితే చాలా గొప్ప సంగతి. ఏదైనా ఉంటాయి కంట్రోల్ లో పెట్టుకోవాలి కానీ రిప్రెస్ చేస్తే సప్రెస్ చేస్తే ఇంకా వైసెన్స్ అయిపోతాయి. ఇంకో ఛానల్స్ తీసుకుంటాయి థాట్స్ అండి కొన్ని కొన్ని అంటే అసలు మరించలేని ఇంకా నీచమేని అంటే దేనికొస్తుంది మనసుకి కదా. అది మనసు అంటేనే అంక్లీన్ అంక్లీన్ అది శుభ్రం అది అసలు ఎలా అంటే అసలు పెరెంట్స్ లేవండి. ఇట్లాంటివి వస్తాయా వచ్చినప్పుడు అనుకోండి ఇది బుద్ధి అంతేలే అనుకో. దాని గుణం అది దాంతో కొట్టాడేలాగో అదే యాక్షన్ లోకి వస్తేనే ఎక్కువ అనుకోవడం కాదు యాక్సెప్ట్ చేయడం అంతే. మన ఫైట్ చేయడం దాంతో ఈ గుణం ఉంది నా ముక్కు వంకరగా ఉంది నన్ను ఎంత చేసినా సాకి కాదు ఇంకా 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 వంకర కాదు కదా దాన్ని అక్క వదిలేసేస్తే పచ్చిపోతాను దాని గురించి ఉంది ఏం చేయలేదు దాని గురించి దగ్గర దిగులా దిగులా ఉంటాయి మరి ఆలోచన తన లక్షణమే బయట రావడం దాన్ని కంట్రోల్ చేయడం లేకపోతే తను ఓ ఛానల్ నుంచి డైవర్ట్ చేయడం చెయ్యాలి. అంతా లేదు రెమెడీ లేదు అంటే ఒక ఏకాగ్రత ఏదో కాన్సన్ట్రేట్ దాని మీద ఉంటే ఆయన మాటకే జవాబు ఇది వాళ్ళకి అనకండి. నేను ఎప్పుడు ఇండివిజువల్ కి చెప్పాను ఆయన చెప్పిందే మీకు నచ్చితే చేయొచ్చు కానీ ఆయన వేసిన ప్రశ్నకి అడుగుతావు అదక్కడే మార్గం ఇంకో మార్గం ఎవరికి ఎవరికి అనుకోవడం కాదు. మీరు మీరు అన్న వాటి అన్నిటికీ నేను జవాబు చెప్తాను అవి అంతా అది జవాబులు కావు నీకు ఆన్సర్స్ అవి నేను అడిగాను కనుక లేకపోతే నాకు పాపం లేదు పుణ్యం లేదు ఏది లేదు నేను అడిగారు కదా మరి అడిగారు కనుక మరి అదే ఆన్సర్ పాపం అంటే చెప్పాను కదా. ఇప్పుడు వైసీపీ ఉన్నాడు దరిద్రం అని పాపం కదా గట్టిగా అంటే మనం మర్యాద రూపాయలు ఎట్టాలి ఎట్టాలంటారు నా భగవాన్ తప్ప ఇంకేదైనా లేదు సార్ ఆయన తప్ప ఇంకోటి లేదు కానీ వచ్చేటప్పటికి భగవాన్ కింద రోజు చెప్పారా అదే ఏమన్నా ధ్యానం చేశానా శివధ్యానం చేయలేదు పంచాక్షరి చేయలేదు ఏ లేదు నాకు ఆ దృష్టి చేయలేదు ఆ నా చేత చెప్పి భగవాన్ కావాలని కానీ ఆయన కావాలంటా తీసుకొని ఎవరు ఆయన పట్టవారు నీళ్ళు కావాలి నాకు వద్దు దృష్టి
అలా అంటే మనం భగవాన్ భగవాన్ ద్వారా వెళ్ళిపోయినట్లుగా ఈ నాలుగు రోజులు ఉంటే ఆయన ఏమి ఉండదు. ఒక్క విజన్ ఇది అంతేగాని విజన్స్ మీద దృష్టి పెట్టద్దన్నారు కదా భగవాన్ అని చూడలేదు అన్నమాట. నేను విజన్ కాదు ఏంటంటే నా అవసరం ఏ థాట్స్ వస్తున్నాయని తెలుస్తుంది తెలుస్తుంటా కదా థాట్స్ నా చేపట్టుకుని చూడాలి మామూలు మనిషి మనిషి చేయగలరు ఫస్ట్ తెలుస్తున్నా విజన్ కట్టా ఉండదు. ఒక పెద్ద పెద్ద పిక్చర్ లాగా ఉండదు చిత్రం లాగా ఉంటుంది విజన్ అంటే మనిషి లాగా ఎదురు ఉండవచ్చు కూర్చోవడం అట్లాంటిది ఉండదు కదా ఫస్ట్ తెలియదు కదా వెలుగు రూపం నామందరి రూపం లేదు నీ కోసం ఒక రూపం ఏర్పరచుకుని వచ్చాను అది వస్తే ఈశ్వరుడు అనుకోవటానికి లేదు కదా ఈశ్వరుడు అంటే ఒక ఆకారం ఉంటుంది అనుకుంటారు రూపం అది కావచ్చు వస్తే ఇక్కడ మంచిలాగా చేతులు అవన్నీ స్పష్టత రాగలు కానీ ఎక్కువ వెలుగు అలా తానుగా చెప్పటం అనేది మాటలు ఇవ్వడం అనేది జరుగుతుంది నడపడానికి అనవడనాత్మగానిక ఏంటి నేను వస్తే అమస రూపం కావాలా నీకు అమస రూపంలో చూస్తే గానీ తీసుకొని అనుకోవాలి పసి పిల్లవాడిని చూసుకున్నట్టు చూసుకున్నారు అనమాట బాదం పప్పు నూనె తలకి తిప్పి అంత ఇది కాడి కాడింకాదు భూమి మీద పెట్టలేమన్నారు కాబట్టి దాన్ని తగ్గట్టు చెక్కు తెప్పించి అన్నీ చేశారా దగ్గర నుండి చేశారు ఈ భూమి మీద కాదు పెడితే షాక్ తగులుతుంది తగినట్టు తగ్గుతుంది అంటే ఇంట్లో చెప్పుడు అక్కడి నుంచి అలవాటు అంత అంత ముందు వేసుకున్నా కానీ కానీ ఇంట్లో మాత్రం చెప్పులు చూసుకున్నాను బయట మామూలు కాడుకున్నాడు కదా ఇంత నేల మీద మాత్రం చెప్పుదా అప్పుడప్పుడు అవసరం అవసరమైనప్పుడు వాడు వస్తారు అది కూడా చెప్తారు తాత్కాలిక భగవాన్ కథ తీసుకున్నాను అన్నాడు కదా నేను అందుకనే అది శిష్యత్వం ఎంత మనీ అన్నాడు కానీ మీరు అమ్మ కానీ ఎవరు వచ్చినా కానీ మా గురువు ఎలాగో ముఖ్యం మీరు కాదు అన్నదే కర్మ అది మెచ్చుకున్నారు అని ఎప్పుడు నీతో నేను భగవాన్ నేను ఏదో తాత్కాలికంగా వచ్చాను తాత్కాలికంగా భగవాన్ ఈశ్వరుడు ఒకటే సంస్థలు చేస్తే ఒకరే అంతా ఒకటే తెలిసి ఈ రూపాన్ని ధరించి వచ్చినట్టే కదా అప్పుడప్పుడు సందేహం లేకుండా చూపించారు ఆయన ఈయన పొద్దున్న నాతో చెప్పింది మళ్ళీ కళ్ళ నేను చెప్పానే ఆయన వేదం ఉంది నా తండ్రి నా తండ్రి చెప్పినట్టు నువ్వు విన్ను అంటేనే తీసుకున్నాను నేను ఆయన అయితే ఈశ్వరుడు మాట వెళ్ళాడు ఆ రోజు ఒక పడచే పెట్టేసారు అదే నా రోజు తర్వాత భగవాన్ కనపడి చెప్పారు మాట ఈయన నా తండ్రి ఈయన మా ఈయన ఎట్లా చెప్తే అక్కడ అమ్మ తీసుకున్నాను ఆయన చెప్తే ఎవరు తీసుకోలేదు అటువంటి అప్పుడు నడిపిస్తున్నాను గురుదూపంలో వచ్చారు అది అందరూ జాగ్రత్త ఇట్లా చేయబోతున్నాను దీనికి ఇంత జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే అది ఇది పిచ్చి కింద మారచ్చు సాగు కింద మారవచ్చు
అంటే వస్తాం రావచ్చు, ఏదన్నా మూడు మూడిట్ల ఏదన్నా రావచ్చు. దిగుదారు కూడా కానీ పడిపోకుండా ఉన్నాడు కదా, మరి పడిపోకుండా ఉంటేనే ఎటువంటి ఎటువంటి పరీక్షలు జరుగుతాయో దాన్ని నెగ్గితేనే. ఏం చెప్పారు ముందర ఇవాళ పరీక్ష జరగబోతోంది అంటే ఆ జాగ్రత్తలో ఉండేదాన్ని మరి పడే వెయ్యి మంది పడితే ఒకరు ఒకరు వచ్చేది సాధన వస్తుంది పిచ్చని అయిపోతుంది ఒక ప్రస్తుతం అయిపోతారు. ఎందుకంటే దరిద్రుడు ముందర అన్ని ప్రపంచాల్లో ఉన్న ఐశ్వర్యాలు పొడవులన్నీ చూస్తాడు ఎవరవుతాడండి అది చెంత కాకుండా ఇవన్నీ జీసస్ క్రైస్త అనుభవంలో ఉంటుంది. అతని బుద్ధుడే మారా అంటారా, ఇవన్నీ జరిగి అతనికి ఉంటున్నవాడే పైకి వచ్చి ఎన్ని పరిస్థితులు జరుగుతాయో. సిద్ధాంతుడేటప్పుడు కత్తిని పదును చూసుకుంటారు, పదును తరిగలేకపోతే ఆ కత్తిని ఉపయోగించరు అసలు అనేవాడు అన్నమాట. ప్రతిదీ రోడని సముద్రంలో వేస్తుంటే ఇంత చిల్లైనా సరే దానికంటే మునిగిపోతుంది కదా, లేకుండా చూసుకోవాలి. అంత సాధన చేయాలన్నమాట ఇంత కూడా ఎక్కడా అంత పరిపూర్ణత్వం వస్తేనే అది వస్తుంది. లేకపోతే అనాథపడి చేతిలో పడితే ఏమవుతుంది? ఉంచలేకపోతే ఆ పరీక్ష ఎట్టానే జరుగుతాయి. మీకేం తెలుసు, ఓ రోజేమో నాకు రెండు ఎక్కువ ఉన్నా రెండు కూడా అంటే అది మరి ఆయన్ని లొంగపోతే ఎవరికి లొంగుతా కన్నా నా నేను ఎదురు తిరిగాను, నేను ఎవరికి లొంగలేదు ఇంతరకు అక్కడ నేను కూడా నేను లొంగను అనేటప్పటికి చూసుకో నువ్వు అక్కడ లొంగకపోతే ఏం చేస్తానో తెలుసా, అందరూ మీ నాన్న మీ నాన్న తప్పిస్తా దరిద్రంలో ఉంటాను మేము నీకే తెలుగు రాదు నువ్వు చీకట్లోనే ఉంటావు అని నేను తిరగవలసిన ఎట్లా జరుగుతాయి. వీటి వల్ల నీకేం నేను దొంగను, ఆ చీకట్లో మాత్రం మీరు ఉండలేటను. అంటే ఏంటి ఉత్తరింపు ఉత్తర శాతం కాదు, సరిగ్గా నాన్న ఆరోగ్యం అంటారు ఏ నిమిషాలు పోతారో అన్నట్టుంటే డబ్బు దొరికిపోయింది కొంత ఆయన చీకట్లో మనం ఉంటామంట చీకట్లో ఉంచగలం వేరే ఎందుకు చెప్పడా. నేను గట్టి పరీక్ష చూసాను తెలుసా, తప్పించుకోవాలి కానీ లొంగిపోకూడదు అక్కడ ఇన్స్టాబెట్టైనా సరే. లొంగిపోయాకే నా చేతిలో పెట్టేసేస్తే ఇష్టం వచ్చినట్టు ఆవి ఈ ప్లస్టర్ ఉంటారే వాళ్ళందరినీ వాళ్ళంటున్నారు అక్కడ లొంగిపోయిన వాళ్ళే ఏమిటంటే భయం అనేది ఉండకూడదు. భక్తి అంటారు భక్తిలో భయంతో ఏం చేస్తారో ఇస్తాడని దండం పెట్టేవాడు భక్తి పెట్టవద్దు అని తీరులే భక్తులు అవుతారు అన్నిటి నిలబడేవాడు భక్తికి భయానికి తేడా భయస్తులే చాలా మంది భక్తులు 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 అంటారే వాళ్ళందరూ భయస్తులే. ఎన్నో రోజు వేస్తే ఎన్ని పరీక్షలు ఇదంతా ప్రపంచం అంతా ఐశ్వర్యాలు మీ సౌందర్యం అంతా చూపిస్తారండి ఎదురుకుండా ఇవన్నీ నీకు ఇచ్చిస్తాను ఆ పాదాలు పట్టుకుంటే సార్ అవి పరీక్షలు అట్లాంటి పరీక్షలు జరుగుతాయి మరి. దరిద్రుడు ముందర ఇంత పెద్ద పరీక్ష పదవన్నాడు పెడితే ఎట్లానో అట్లా అంత ఐశ్వర్యం మీ కళ్ళ ముందర కనబడుతుంది అనమాట. అదే కాక లోపల వెలుగు వచ్చినప్పుడు ఎవరికైనా ఆహం పట్టుకుంటుంది దాన్ని అంచుకుంటే తప్ప అంచుకోవడం ఎవరి సఖ్యం మళ్ళీ ఆయన అనసవలసిందే. అట్లాంటప్పుడు చాలా దాన్ని నిలబడి దాన్ని నిగ్రహించుకునే వాళ్ళు చాలా తక్కువ. అదే ఈ ఎదుగు యోగులు చూసారా ఆ పాదాలకి నమస్కారం చెయ్యండి వాళ్ళలో ఉండే ఆమె ఎవరిలో ఉండదు వస్తుంది వాడే కాదు ఏం చేయలేదు
మరి ఆ వెలుగు చూస్తే ఈ దరిద్రుడికి ఏమవుతుంది? తగ్గడి పోతుంది. దాని ముందర ఎవరైనా దరిద్రులే కదండి. అటువంటి వెలుగు సంపదంతా లోపలే ఉంటుంది. దాన్ని చూసుకుని అదంతా నాదే అనుకుని విరవీడితే వాళ్ళ నెత్తి మీద ఒక దెబ్బ తగులుతుంది. ఒక వచ్చి నమస్కారం పెడితేనే వేడుకుతుంది. ఉపన్యాసాలు ఏమన్నా అర్థం ఉంది దానికి? మనుషులు ఎంత చెరపడతాయో ఈ ధర్మం ఏంటి? ఈ రోజుల్లో తగ్గే ధర్మం అంటే ఏంటి? మంగళవారి మంగళవారి క్షావాలు చేయటం లేదు, మంగళవారి బట్టలు ఉతకటం లేదు. ఇంకా చేయమంటే అర్థం లేదు కదండి. ఈ పరిస్థితుల్లో అసలు అర్థం లేదు. ఆరాలు చెప్పింది అది ఏం చేయాలి? ఇట్లాంటి ఆపదలు అవన్నీ పట్టుకునే ప్రజల్లో ఉద్దరం వల్ల వాళ్ళేం అడగలేదు. వీడు తీసుకెళ్లే ఉద్దరం దానివల్ల ఏమొస్తుందండి? వేదాంతం ఒకటి, ఇదంతా ప్రజల్లో చెప్పడం వల్ల అర్థం ఏంటి దానికి? ఎక్కడా ఆ ఆలస్యం తెలుసుకోలేరు. ఎందుకు కళ వింటున్నానంటే అర్థం ఏంటి? అసలు ఎవరు ఇవ్వలేరు, బాగా పుట్టుకు రావాల్సిందే. ఎందుకు కళ్ళు చెప్పండి ఏంటంటే? ఇప్పుడు అన్ని రిటన్ రూల్స్ ఏంటో ఉన్నాయి, క్రిస్టియన్ మతంలో ఉన్నాయి, మహమ్మద్ మతంలో ఉన్నాయి. సోషల్ గా ఎట్లా ఉండాలో ఎట్లా ప్రవర్తించాలో వాళ్ళకున్నాయి. మనదంతా అయిపోయేది, మన యొక్క నిర్మించుకోవాల్సిందే. గాని వెనకాల చెప్పిన ఏం ప్రయోజనం లేదు. ఆ వేస్ వేరు, అయిపోయి ఉన్నది. ఏమన్నది ఆ రేస్ కాదు. ఇది హిందూ మతం అనేది లేదు. హిందూ మతం హిందువులు అనేది వస్తుంది. ఒకళ్ళు తీసుకొచ్చి మనకి 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 ఆ పేరు ఉద్దారు మన మన మీద. లేదు, వాళ్ళకి సోషల్ గా ఎట్లా ఉన్నారో, ఏది పాపమో ఏది పుణ్యమో వాళ్ళకి రిటర్న్. ఇంకా బ్లాక్ అండ్ వైట్ అది, మనకి బ్లాక్ అండ్ వైట్ అనేది లేదు. మన మన మతం అనేది విశ్వాసం. ఏ విధమైన లెవెల్లో మనిషి ఉంటారో అతనికి ఒక ధర్మం చెప్పారు నాకు. అర్థమైందా? అట్లా అన్నప్పుడు రిటర్న్ లా అనేది లేదు అసలు. అంటే నేను చూసిన భాగవత మనువు చెప్పింది అది నాకు తెలియదు. తర్వాత వచ్చిన వాడు కదా మనువులు. తర్వాత ఏది ఇదంతా సంక్రమం అయిపోతుంది, పాడైపోతుంది అని వాళ్ళు చేశారు. తర్వాత శంకరాచార్య చేశారు. కానీ ఒక ఇది రిటర్న్ లా అనేది మనకి లేదు కదా. మన లో నుంచి వచ్చే స్వధర్మమే వాళ్ళు బోధించారు. కానీ ఈ అందరు ప్రజలు ఈ విధంగా ఆచరించాలి, ఇది లా, ఇది 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 లీగల్, ఇది ఇల్లీగల్ అనేది లేదు మనకి. వాళ్ళు స్పష్టమైన లాస్ పెట్టారు. ఎక్కడి నుంచి? జ్యూస్ దగ్గర నుంచి పెట్టారు. అది జ్యూస్ దగ్గర నుంచి ఉంది. అట్లానే మహమ్మద్ వచ్చి భేదాలేం లేదు మీద నీకు. వాళ్ళకేది ఇది ఏది వాళ్ళకి అసలు గ్రంథం? ఇది బైబుల్ ఏమో, ఇది క్రిస్టియన్స్ కి. మహమ్మదీకి ఏమో వాళ్ళ ప్రాణం. అతనే వంశ సిక్కులకి. హిందువులకి ఏముంది? ఏది లేదు. భగవద్గీతలో ఆచరించగలరా ఎవరైనా? పార్వత ఆచరించగలరు. ఆచరించగలిగితే ఆచరిస్తారు, లేకపోతే వదిలి పెడతారు. ఎన్ని వాళ్ళకి సోషల్ లాస్ ఎన్ని ఉన్నాయి వాటిల్లో? అట్లాగే జీసస్ చెప్పింది కూడా నిలవదు. ఏది నిలుస్తుంది? ఓల్డ్ టెస్టమెంట్ నిలుస్తుంది. వాటి మోసెస్ చెప్పారు చూసారా, అది నిలుస్తుంది. వేదాసండి, నేను భాగవతం భాగవతం చెప్తున్నాను. వాటిల్లో లాస్ ఏమున్నాయి నాకు తెలియదు కదా. అది ఏంటంటే లాస్ ఏదో అది ప్రజల కోసం చెప్పింది కదా, ఆ బ్రాహ్మణికి మాత్రమే.
దాంట్లోంచి ఎక్కడ లాస్ట్ ఇస్తారు మీరు? అసలు శూద్రుడు వినకూడదు, స్త్రీ వినకూడదు, స్త్రీ స్త్రీ వేదం చదవకూడదు, శూద్రుడు వినకూడదు. దాంట్లో ప్రజలకు ఏ ఉపయోగపడుతుందండి అది? వినవచ్చు అని చేస్తున్నారు కానీ వినవచ్చు, మనమే చేస్తున్నాం, చేయడం వల్ల దానివల్ల ఏ ఉపయోగం? ఒకరికి అర్థం తెలుస్తా ఏదన్నా ఉన్నది? ఒక మాట అర్థం తెలుస్తా? అట్ట అట్ట సెక్లూజన్ లో పెట్టేశారు ఇక్కడ, అట్టానే జ్యూస్ సెక్లూజన్ లో పెట్టేశారు వాళ్ళ మతాన్ని. కానీ మోసెస్ మాత్రం తారకాణ లాస్ అతను అతను దేవుడు చెప్పాడో మోసెస్ లోంచి వచ్చిందా మొత్తానికి వాడికి ఈ ప్రకారం ఉండాలి ప్రజలు అని. మనకేదేది పాదధర్మం వేరు, హమణ ధర్మం వేరు, కైస ధర్మం వేరు, శుద్ర ధర్మం వేరు. ఆ సూత్రాల ప్రకారమే వారు నడిపిస్తారు. క్రిస్టియన్ లాస్ కొన్ని వారు పేరేంటండి? అహింస అహింస పనికి రాదు అన్నప్పుడు ఎక్కడండి ఎక్కడ చేస్తారు? ఇవన్నీ పేలేదు అక్కడ. మీరు మా ప్రజలు ఎక్కడ ఆచరిస్తారు అంత హై ఐడియోస్ ని? ఎవరు జీసస్ చెప్పింది తన చుట్టూ ఉన్న వాళ్ళకి, ఎవరికి? తన శిష్యులకి. వాడు వాళ్ళని ఆచరించమని చెప్పింది. అవి మీరు ప్రజల్లో ఎక్కడ పెడతారు వాటిని ప్రజలను ఆచరించమని? ఒకటే లా అనేటప్పటికి అక్కడే ఫెయిల్ అయినారు వాడు. మనకు అక్కడ కాదు, ప్రతి వారికి ఒక కళ. ఏ అంతస్తులో ఎవరు ఉన్నారో వారికి అలా గుణాన్ని కాదు, వాళ్ళ పూర్వం నుంచి వస్తున్న ఆచారాలు బట్టి, అంతస్తు బట్టి. వాళ్ళు ఏమిటంటే మూడుగా విభజించారు. ఏది? సత్వగుణం, రజగుణం, తమగుణం. ఈ రేసెస్ అన్నిటికి ఈ మూడు 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 ఇది గుణాలు ఉంటాయి. తర్వాత అదే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని విభజించారు కదా. ఆ ప్రకారం జరిగింది. క్రమం లేక జరుగుతుంది. ఒక మూల సామ్రాజ్యం అంటే ఇది లెక్క వస్తాయండి ఇవి. ఆ ప్రకారం కొంతకాలం జరుగుతుంది. అది మనకి కారణం కాదు, అది స్టాండర్డ్ కాదు. అది అది కొన్నాటికి మారిపోతుంది. మారిపోయినప్పుడు అది తీసుకోవాలి. అంటే భగవద్గీత భగవద్గీత ఎక్కడ తీసుకుంటారు? భగవద్గీత ఎవరు తీసుకోవాలంటే ఇదంతా తెలుసుకునేవాడు పైకి వెళ్లే సాధకుడు తీసుకోగలరు. జనబాబు పనికిరాదు, ఇంకా నయం నా దగ్గరకు వచ్చాను. అదేంటంటే రామణ ఆధిక్య ఆధిక్యత ఏంటి? ఎందుకు భగవద్గీత చెప్పారు? రామణ ఆధిక్యత ఏదండి? వాడు ఇమిగ్రెంట్స్ అసలు రెడ్ రెడ్లు వచ్చారు. రెడ్లకి అసలు మీదే ఈ జ్ఞానాల ఎవరు అంటారు వాళ్ళ ఆధిక్యత ఏంటో. అవునట్టు చెప్పకపోతే ఏం చెప్పాలి? అవునండి, నిజమే. ఆంధ్రాలో అసలు రెడ్లు పూర్వం రాజులు, తర్వాత ఆర్యలు వచ్చేసి వాళ్ళని కాంకర్ చేసి వాళ్ళు రాజులే. రెడ్డి అందుకనే అది అది భగవద్గీత తీసుకెళ్లి అందరికి ఉపన్యాసాలు చెప్పవలసిన అవసరం ఏముందండి? దాంట్లో చెప్పింది ఒక్క మాట అర్థం అవుతుంది ఎవరికైనా? ఒక నాన్నగారే దాని అంత అంత క్లియర్ గా ప్రతి వారికి అర్థం అర్థమయ్యేటట్టు రాసింది ఆయన ఒక్కరే. నేను మామూలుగా భగవద్గీత చదవండి, ఏదో పరుగుతుంటారో లాభవుతాయి కానీ తక్కిన ఏమవుతాం కదా. అసలు కొన్ని పాయింట్స్ ఎవరు తీసుకోలేదు శంకరాచార్యులతో సహా కొన్ని పాయింట్స్ తీసుకోలేదు. అందుకనే వీడు ఎంత ఇది చేస్తున్నారో, ఎంత హ్యాక్ చేస్తున్నారో ఇట్లాంటి ఉపన్యాసాల గురించి మీరు అడుగుతున్నారు. నేను చెప్తున్నా లేక నాకేం పట్టదు తీసుకోనండి. వాడు సదర్మ ఆచరించారు అంటే ఏది సదర్మ ఆలోచించండి. కర్మ ఎవరే ధర్మం వాడు ఆచరించాలని వాడు ఉపన్యాసం ఇస్తారు. ఏం చేయమంటారు?
ఏం లేదండి, మీరు ఏ పరిస్థితుల వాళ్ళ పుట్టారో మీ నేచురల్ నేచురల్ ఇంటెలిజెన్స్ ఏంటో దాని విరుద్ధంగా పోదు, విరుద్ధంగా అది స్వధర్మం. క్షత్రియ క్షత్రియుడిగా పుట్టి అర్జునుడట ఏడిస్తే అందుకే చెప్పారన్నమాట కృష్ణ, నీ ధర్మం నువ్వు యుద్ధం చేయను, ఎందుకంటే అహింస అనేది బ్రాహ్మణ తత్వం, క్షత్రియుడి కాదు. అదే వాళ్ళ నుంచి ఆ రాజు అనే వంశంలో ఉన్న వాడికి ముందర కట్టి కట్టి పట్టుకుంటాడు. బొబ్బులు వేస్తుంది కదండి చిన్న రంగారావుని దాటి తీసుకెళ్ళిపోతూ ఉంటారు, తీసుకెళ్తా ఉంటే హర్షదారులో పట్టుకుంటారు ఎవరు విజయరామరాజును హైదర్ సింగ్ బుస్సి పట్టుకుని ఎవరంటే నా కొడుకుని నేను తీసుకుపోతున్నా అంటుంది దాసి. కాదు కాదు ఇతను రంగారావు కొడుకు, చూడండి పరీక్ష చేస్తే పళ్ళును కత్తి అన్ని పడతారు చేసేసుకోడు, అతను గట్టిగా పట్టుకుంటాడు పళ్ళు తీసుకోడే చిన్న కుర్రాడు. ఏంటంటే ఆ రక్తం రక్తాన్ని నేను ఎన్ని మార్పు చేయండి ఏం చేయండి రక్తం మాత్రం రక్తం అది మారదు. అది వాళ్ళంతా వైజ్ గా తీసుకుని దాని ప్రకారం ఒక్కొక్క ధర్మం పెట్టారన్నమాట. అది చాలా గొప్ప గొప్ప మతం అది నిజంగా. కానీ ఇప్పుడు ఏం చేయాలి మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మన పరిసరాలు మన పుట్టక మనలో ఉన్న రక్తం నిశ్చయం మన ఏమున్నాయని వెతుక్కుని దాని ప్రకారం ఆచరించాలి, అన్వయించుకోవాలి. ఏంటంటే కొన్ని బయట లాస్ ఉంటాయి కొన్ని ఇన్నర్ లాస్ ఉంటాయి. ఇప్పుడు పులి పాలు తాగి కాయగూర తిన్నాడు కదా దాకా ఆహాకారానికి భర్తనే మేక మేక మాంసం తిను అది తినవల్లా తినలేదు చూసారా. ఈ లాస్ అన్నింటిని అతిక్రమిస్తున్నాము. ప్రతి దాన్ని ప్రతి వాళ్ళ నేచర్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. అందుకనే ఇప్పుడు అదే మంగళ వాళ్ళ మంగళ క్షాళం చేయాలని కానీ పాకల వారు బట్టబుట్టకాలని కానీ నేను చెప్పడం లేదు. కానీ ఇవన్నీ మనలో ధర్మాలు నిలుపుకోవాలంటే లోపల కొన్ని ధర్మాలు ఉన్నాయి దాని ప్రకారం ఆచరిస్తాం. అది మన ఏంటంటే కాన్షియన్స్ అనేది ఉంటుంది. ఆ కాన్షియన్స్ ప్రకారం వెళ్తే మీరు తప్పకుండా మీరు ధర్మం ఆచరిస్తారు. ఆ కాన్షియన్స్ ని మూసేస్తే ఇది వికృతాలు వెళ్ళేస్తాయి. ఈ బయట ఏమన్నా ఎంత బోధించని ఏం చేయనండి పులి పిల్లకి తీసుకెళ్లి పాప పాదమ్మా నువ్వు ఏం చేయదంటే తప్పకుండా వెళ్ళి దూకే తింటుంది మనిషి. ఎన్ని చెప్పే ప్రయోజనం ఎన్ని లెక్చర్ లేదనండి అని పాలు తప్ప ఏం దొరకాలనుకోండి పాలే తాగుతుంది అంతేగా దాని వాసన దొరికేటట్టు ఇది పాలు ముట్టుకోదు. అట్లా అట్లా చేస్తున్నాను అన్నమాట. అందుకునే ఇదంతా జరిగినా ఏదో తెలియకుండా లోపల కాన్షియస్ మనకి సరైన లాజ్ బోధించేది అది. మనం వెళ్ళి అకారణంగా మంచిని సంపంది కదండి అక్కడ రాదు కదా సంపవరగా ఆ బుద్ధి రాదు అసలు ఆ ఆలోచన రాదు వెళ్ళి పొచ్చేస్తానండి. పురాణాలు సంగతి ఇప్పుడు రాయలసీమలో వాళ్ళు తగాదాలు పెట్టుకోరు ఏది మాట్లాడరు చేస్తే మనిషి ఎప్పుడైనా మారాడో తెలియదు వాడికి వాడికి వాడి మీద పగ వచ్చిందంటే వెళ్ళి పొడి చేశాడు అని ఎదురుగా పొడి చేశాడు అది తక్కిన చోట తక్కిన ఆంధ్రాలో ఎందుకు లేదు అంతే ఆ జాతి అంతే ఇంకా లేదు. ముస్లింస్ అయినా అంతే అంటే ఇస్తే ప్రాణం ఇస్తారు లేకపోతే ప్రాణం ఇస్తారు ఇది ఒక్కటే లా అడగ. కానీ ఖురాన్లో ఉన్నవి వాళ్ళు ఆచరించినట్టు క్రిస్టియన్స్ ఆచరించినట్టు ఇంకా మనం మనం ఎక్కడో తప్ప ఆచరించడం అనేది తప్పు. ఎందుకంటే ఆచరించడానికి మనకు లా కాదు ఎవరిలా వాడదే అది ఈ విశిష్ట విశిష్టత అసలు అసలు ఈ మతంలో ఉన్న విశిష్టత హిందూ మతం అన్నది
చెడిపోయింది. ఏదికి అక్కడ సంక్రమం అయింది. చూడండి, క్రీస్తు తన శిష్యుల వలన చంపబడ్డా. జూస్ లాస్ వేరు, టూత్ ఫర్ టూత్ వాళ్ళ లాస్ వేరు. జూస్ నే క్రిస్టియన్స్ ని కలపకండి. లేదు, అసలు క్రిస్టియన్స్ అని వాళ్ళ పేరు లేదు. అది ఆ తెచ్చిన తర్వాత అనర్థాలు బయలుదేరాయి. క్రిస్టియన్స్ అని ఒక మతం అనేది పెట్టుకునేటు అనర్థాలు బయలుదేరాయి. అంతవరకు గోడ తయారవుతాయి. వెళ్తారు కట్టారు, వెళ్తారు అక్కడికి. ఉపయోగపడుతుందో అంతవరకు. జనమానవులకి రాసింది పురాణం, పురాణ కావ్యాలు, రామాయణం, భాగవతం, భారతం. అంటే దాంట్లో గొప్ప గొప్ప ఎస్సాటరిక్ నేనెంటున్నాయి. కానీ జనమానవ్యానికి మామూలుగా అర్థమయ్యే తీరిన వాటి రాశారన్నమాట. ఇదన భగవద్గీత కాదు, జనమానవ్యాని. మనకి ప్రమాణ గ్రంథాలు అవే. ఇంకా మనవు అవి నాకు తెలియదు, చదవలేదు. రామాయణం కూడా నేను చదవలేదు. ఈ కథల రూపాల హిస్టరీ, దాంట్లో హిస్టరీ ఉంటుంది, మెచ్చి ఉంటుంది. తర్వాత గొప్ప వేదాంతం ఉంటుంది. అన్ని అన్ని ఇమిడిగా ఇది భాగవతం, భారతం.